సంతోషం. చాలా సంతోషం. వాళ్ళ పుష్పకి ట్రిపుల్ ఆర్కి అవార్డ్స్ అవ్వడం అనేది ఇవాళ అవార్డ్స్ వర్షం కురిపించింది జాతీయ ప్రభుత్వం. అంటే మనకి ఏంటంటే మన తెలుగు సినిమా సత్తా ఏంటో మనం దేశంలో చాటాం. దేశమే కాదు, ఇవాళ ప్యాన్ ఇండియానే కాదు, ప్యాన్ వరల్డ్, ప్రపంచంలో మన తెలుగు వాళ్లే కాదు, లేకపోతే మన భారతీయులే కాదు, మొత్తం విదేశీయులు కూడా మన సినిమాలు చూసే స్థాయికి మనం ఎదిగాయి. ఇవాళ చాలా సంతోషం. అలాగే 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మన హీరో సోదరుడు అల్లు అర్జున్ ఆయనకి జాతీయ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం అన్నది నాకు నాకు నటుడిగా నాకు చాలా గర్వం ఉంది. మా నట ఫ్యాకల్టీకి అదొక గర్వకారణం, చలనచిత్ర రంగానికి ఒక గర్వకారణం. అలాగే ట్రిపుల్ ఆర్ సినిమాకి కూడా 6-7 అవార్డులు వచ్చినాయి. అది ఇక్కడే కాదు, ఆస్కర్ అవార్డులో కూడా బెస్ట్ సాంగ్, బెస్ట్ కొరియోగ్రఫీ రావడం. అలాగే మళ్ళీ ఇక్కడ మన భారతదేశంలో కూడా జాతీయ అవార్డుల్లో 6 అవార్డులు రావడం, అంతేకాకుండా ఉప్పెన్న సినిమాకి కూడా రావడం, మొత్తం అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ సత్తా ఏంటో అందరికి తెలిసి వచ్చింది. సో అలాగే ఈ యొక్క అవార్డులు ఏదైతే జాతీయ ప్రభుత్వం ప్రకటించిందో ఈ యొక్క దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ముందు ముందు వాళ్ళు చాలా మంచి సినిమాలు తీస్తున్నాం. మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒకప్పుడు కొన్ని భాషలకే పరిమితమైన అవార్డులు ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ కైవసం చేసుకోవడం అన్నది చాలా గర్వకారణం. మన ప్రతి తెలుగు వాడికి గర్వకారణం. తెలుగు వాడికే కాదు, ఇటువంటి సినిమాలు ఏ భాషలో అనువదించినా కూడా అన్ని భాషల వాళ్ళు కూడా ఇటువంటి సినిమాలన్నిటి ఆదరించడం, వాళ్ళు సినిమాలని చూడటం, మన సినిమాలను చూడటం చాలా గర్వకారణం. అందరు కూడా నా శుభాకాంక్షలు, అలాగే ప్రభుత్వానికి కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.